వాళ్ళు 24 అవర్స్ ఎప్పుడు మనం ఎప్పుడు చేసినా సరే, ఇప్పుడు మనకు నిద్ర పట్టబోయే ఎప్పుడైనా ఒక చిన్న టెక్స్ట్ చేయాలంటే ఇది ఇక్కడ పలానా చోట మనం ఇది పోస్ట్ చేయాలి అని అంటే మహాని అమ్మాయి వెంటనే తగులుకుంటుంది, మొత్తం అన్ని పేజీలని రెడీ చేస్తుంది. సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వెబ్ సిరీస్కి అంత బ్రహ్మాండంగా పనిచేశారు. అది బేసిక్గా ఈటీవీ నుంచి ఉన్నటువంటి విషయం. ఈటీవీ విన్ అనేది ఒక సిరీస్తో 5 లక్షల సబ్స్, అసలు నిజంగా సాధ్యమేనా చెప్పండి మీరు? ఎంత పెద్ద పెద్ద స్టార్స్ చేసిన దానికి కూడా 70-80 వేలు రాలేదు. అంటే అలాగని ఇందులో పనిచేసిన స్టార్స్ ఎవరు కూడా స్టార్స్ కాదు. మెయిన్ రీజను ఆదిత్య, ఆదిత్య రైటింగ్స్. ఆ రైటింగ్ లేకపోతే మేమెవరం ఏం చేసినా కూడా చాలా సినిమాలు చేస్తాం, కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతాయి, కొన్ని ఇదవుతాయి. దానికి ముఖ్యమైన కారణం ఆదిత్య. అంత అద్భుతంగా తన జీవితాన్ని స్క్రీన్ మీద చూసుకున్నాడు, మాలో చూపించాడు. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక నా కెరీర్లో ఒక మెమరబుల్ ఫిలిం ఇది అన్నట్టు. మీకు ఈ ఫిలిము తొందరలోనే ఫిలింగా కూడా వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎందుకంటే దేనిది కూడా మనం అనుకుంటే అవ్వదు. జనానికి స్క్రిప్ట్ నచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకే ఒక ఆలోచన వస్తుందని తెలుసు నాకు. వాళ్ళు రిలీజ్ చేస్తారని కూడా నాకు తెలుసు. నాకు తెలుసు వచ్చే నెలలో రిలీజ్ చేయొచ్చు ఏమో. నా అభిప్రాయం ఇది, ఖచ్చితంగా ఇది సినిమాలాగా కూడా మీకు రిలీజ్ చేస్తారని నాకు అనిపిస్తూ ఉంది. 6th సెన్స్ ఖచ్చితంగా అయి తీరుతుంది. అలాగే ఆర్పి పట్నాయక్ గారు బాగున్న దాన్ని అప్రిషియేట్ చేయటం అనేది ఒక మంచి క్వాలిటీ. ఎందుకంటే మనం ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నాం కాబట్టి బాగున్న ప్రతి అంశాన్ని కూడా మనం తీసుకోవాలి. ఫస్ట్ టైం మారుతి గారు, మారుతి డైరెక్టర్, మారుతి ఒక సినిమా చేశారు. సినిమా పేరేంటి గుర్తులేదు. ఈరోజులో చిన్న సినిమా, చాలా చిన్న సినిమా. నేను పేపర్ యాడ్ ఇచ్చా. ఎందుకంటే నేను అలాగే నాకు తెలిసినంతవరకు ఏదైనా సరే సినిమా బాగుంది అంటే నేను ఎక్కడో చోట పోస్ట్ చేస్తా. ఎందుకంటే మనం ఇక్కడ బతుకుతున్నాం, సినిమా ఇండస్ట్రీలో అన్నీ బాగుండి అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఆర్పి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అజిమ్ భాయ్, వండర్ఫుల్ కెమెరామెన్. ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ కెమెరామెన్, కానీ దీనికి పనిచేయటం అనేది డెఫినెట్గా డైరెక్టర్కి ఒక ఎసెట్. అలాగే సురేష్ బొబ్బిలి గారు, సురేష్ బొబ్బిలి గారు ఇంకా సాంప్రదాయాన్ని అనేది అతనికి ఒక జీవితాన్ని ఇచ్చేసింది. ఖచ్చితంగా ఇంతకన్నా పెద్ద ట్యూన్ ఎక్కడా కూడా చూడలేదు నేను గడిచిన కొన్ని సంవత్సరాల్లో. ఇంతకన్నా పెద్ద కాలర్ ట్యూన్ అనేది రాదు అని నేను అనుకుంటున్నాను. అలాగే సోషల్ మీడియాలో ఇలా మారుమోగిపోతూ ఉంది. థ్యాంక్ యూ సురేష్ గారు, బ్రహ్మాండంగా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, అలాగే లిరిక్ రైటర్స్ కానివ్వండి, బ్రహ్మాండంగా పనిచేస్తారు ఈ సినిమాకి. అలాగే ఎడిటరు సమ్ నూలి, ఏం నూలి అండి, నూలి కదా, శ్రీధర్, శ్రీధర్ గారు. అలాగే ప్రొడక్షన్ టీమ్, వేడి లోపల దాక్కుంటాడు అతను, ఎప్పుడు బయటికి రాడు, వినోద్ గారు. అలాగే మిత్రుడు షర్విన్, ఇంకా ఏరీ మనోడు, అందరూ కూడా బ్రహ్మాండంగా. ఇక్కడ లేదు, టెన్షన్ లేదండి, ఏ రోజు కూడా టెన్షన్ లేదు. నేను ఎట్లుంటా అనేది ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళకి టెన్షన్ ఉండేదంట. చాలామంది చెప్పారు వీడు వస్తాడు, వీడు ఏం చేస్తాడు, వీడు ఎవరు నరుస్తాడు. నాకు అది సంబంధమే లేదండి, లేనిపోయింది నా మీద. ఏదేదో ఎవడో ఒకడు ఊహించేసి, అంటే అదే కర్మ. అది మనకు తెలి, మనకు సంబంధం లేకుండానే మన గురించి మంచి చెడు రెండు బయటికి వెళ్తాయి. అది ఏంటంటే అది మన కర్మ. సో వెళ్ళాం, ఎప్పుడు చేసాము, ఎప్పుడు అయిపోయిందో తెలీదు. అక్కడి నుంచి అయిపోయి పెట్టి సర్దుకొని బిగ్ బాస్ హౌస్ సుబ్బయ్య. అంత సింపుల్గా అయిపోయింది, అంత బాగా జరిగింది, ఇది అంత అద్భుతంగా జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే ప్రొడక్షన్ బన్ను కానివ్వండి, బన్ను అంటే రాజశేఖరు మన నవీన్ గారి తమ్ముడు. నవీన్ గారు ఎంత ప్యాషనేట్ అంటే, ఆయన ఒక్కొక్క నెక్స్ట్ ఫిలింకి ఆయన తయారు చేసినటువంటి విఎఫ్ఎక్స్ కానివ్వండి, అవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే కిక్ వస్తుందండి. అట్లాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది నాకు. నాకు ఆయన ఒక కొన్ని విజువల్స్ చూపించారు, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అలా చూస్తూ 2 అవర్స్ 3 అవర్స్ అలాంటి విజువలైజేషన్ అలా వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు అసలు ఆ విజువల్స్ అన్నీ కూడా. సచ్ వండర్ఫుల్ డైరెక్టరు, అంత విజన్ ఉంది కాబట్టే ఈ స్క్రిప్ట్ వినగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు. అలాగే ఇక ఆర్టిస్టుల గురించి చెప్పాలి,